అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వారు డాక్టర్లు లేక ఆక్సిజన్ లోపం వల్ల చనిపోలేదని, ఆరోగ్య పరిస్థితులు బాగోలేక చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి కామినేని స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తిరిగి పరిశీలించి ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం 300 పడకల ఆసుపత్రులను మెడికల్ కాలేజీలకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కామినేని తెలిపారు. చాలా సంతోషం, ఎందుకంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా నరేంద్ర మోడీ గారు, స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నేను ఏలూరు హాస్పిటల్లో క్లీన్ చేస్తామని, స్వచ్ఛ భారత్ చేద్దామని నేను ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్సీ గారు రాలా, ఆయన ఇక్కడే ఉంటారు. వస్తే నిజంగా వచ్చాం కాబట్టి చీపుర్లు పడుతుంది.